మదనపల్లిలో రోడ్లు మరియు భవనాల అతిథి గృహంలో మదనపల్లి నియోజకవర్గ టీటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్యులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి మధుబాబు, టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్, మండల అధ్యక్షుడు దొరస్వామి నాయుడు, టీడీపీ నాయకులు ముబషీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు రామ్దాస్ చౌదరి, మదనపల్లి నియోజకవర్గ మైనారిటీ కోఆర్డినేటర్ పఠాన్ ఖాదర్ ఖాన్, మైనారిటీ నాయకులు ఎన్ఏ మస్తాన్, టౌన్ అధ్యక్షుడు పులిమోహన్, గుర్రప్ప నాయుడు, పోతుల విజయకుమార్, టౌన్ మహిళా అధ్యక్షురాలు పులి మహాలక్ష్మి మరియు బాలుస్వామి ఇతర నాయకులు పాల్గొన్నారు. మనము ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోతూ వాటిని ఏ విధంగా ప్రజలకు చంద్రబాబు నాయుడు అందిస్తున్నాడో వివరిస్తూ అదేవిధంగా ప్రతిపక్ష వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి కార్యకర్త మీద కూడా ఉంది. ఈనాడు మీరు గమనించినట్లయితే మనకు పెళ్ళైన తర్వాత బిడ్డ కనుక గర్భం దాలిస్తే అక్కడి నుండి మొదలవుతుంది ప్రభుత్వ సంక్షేమం. చంద్రబాబు నాయుడు చేపట్టేటువంటి కార్యక్రమాలు కడుపులో బిడ్డ పడినప్పుడు వాళ్ళకి నూనె, కోడిగుడ్లు, పిండి ఇస్తారు. ఏది పౌష్టికాహారం బాగుండాలి బిడ్డకని. తర్వాత డెలివరీ అవుతానే బసవరామ్ తారకి కిట్ ఇస్తారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉంది. కొంచెం పెద్దవాళ్ళు అవుతానే అంగన్వాడీలో వేస్తారు. అంగన్వాడీలో మళ్ళీ వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తారు. అదే మాదిరిగా బాలింతకు డబ్బులు ఇస్తారు. బాలింతగా ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకు కేజీ టు పీ వరకు కూడా అన్ని రకాలుగా విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. గ్రామ స్థాయిలో నుండి వార్డు స్థాయిలో నుండి ప్రజలను ఎక్కడ ఏమున్నారు, మన వాళ్ళు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది ఆ ట్యాప్లో అప్లోడ్ చేసి ఆ బూత్లో మెజారిటీ వచ్చేట్టుగా ఆ బూత్ కన్వీనర్ల బాధ్యత. వాళ్ళ కింద ఒక 7 మంది పనిచేస్తారు. వీళ్ళు ఆ బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు మట్టికే వాళ్ళ కింద పనిచేస్తారు. ఈ బూత్ కన్వీనర్లు వాళ్ళను కోఆర్డినేట్ చేసుకొని ఎలక్షన్ల మూమెంట్లో మనకి ఎక్కువ ఎంత ఓటు శాతం ఉందో వాళ్ళ పిలుచుకొచ్చి ఫస్ట్లో ఓటు వేసుకునే బాధ్యత, ఓటర్ నమోదు చేసుకునే బాధ్యత 18 ఏళ్ళ నిండిన వయసు ఉన్న పిల్లలకు కానీ ఓటర్ నమోదు చేసే బాధ్యత ఆ బూత్ కమిటీలతో ఉంటుంది. ఈరోజు అయితే బూత్ కమిటీలు పెట్టేశారులే, మాకు ఫోన్ ఇచ్చేసారులే అనే చిన్నలో ఫోన్లు పెట్టుకోవడం చేస్తే ఇది చాలా అది హైకమాండ్కి తెలుస్తూ ఉంటుంది. మీరు ఎంత మట్టు నెట్వర్క్ చేస్తున్నారు, ఈ ట్యాబుల్లో ఎంతవరకు మీరు అప్లోడ్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఎంత ఇంటర్నెట్ అక్కడ తెలుస్తుంది. పూర్తి బాధ్యత బూత్ కన్వీనర్లదే. బూత్ కన్వీనర్ నింటి బాగా రిజల్ట్ వస్తే మనం అత్యధిక మెజారిటీతో గెలుస్తాం. ఏ బూత్లో ఎంత మెజారిటీ వచ్చేది కూడా తెలిసిపోతారు. కనుక బూత్ కన్వీనర్లకు ఒకటే చెప్పడము, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనం మళ్ళా మనం తెలుగుదేశం పార్టీ రూలింగ్ రావాలంటే ముఖ్య సూత్రధారులు బూత్ కమిటీ. వచ్చిన ఈఎన్ఓ సమావేశం, ఆ సమావేశానికి భారతదేశ తరపున రిప్రజెంటేటివ్గా పోవడము, అక్కడ యుఎన్ఓ ప్రతినిధులు అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గారు ప్రశంసలు గురి చేయడము, ఈ అంశమంతా తెలుగుదేశం పార్టీ సభ్యులకు మనకందరికీ గర్వకారణం. మనం మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందన చెప్పాలి. అదేవిధంగా ఆయన చేస్తున్న కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిన్న పొద్దున్నే 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగేసి 11 గంటలకు ఆయన మావోయిస్టుల చేత హత్య చేయబడ్డ ఎమ్మెల్యే గారి కుటుంబానికి, మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబానికి, నేను కుటుంబానికి పెద్ద దుక్కుగా నేను అండగా ఉన్నానని చెప్పి భరోసా ఇవ్వడానికి వెళ్ళారు. అదే స్ఫూర్తి, అదే పట్టుదల మనము అందరూ తీసుకొని తెలుగుదేశం పార్టీని మదనపల్లి నియోజకవర్గంలో పటిష్టం చేసే విధంగా ముందరికి వెళ్ళాలని అందరికీ నేను కోరుకుంటున్నాను. అయిపోయినాయి ఆ ఢిల్లీ ఓట్లను మళ్ళా మనము ఇంక్లూడ్ చేయించుకునేట్టుగా, ఇంకా ఇప్పుడు ఓటు హక్కు వచ్చిన కొత్తగా నమో ఓటు హక్కు వచ్చి వాళ్ళందరినీ కూడా ఇంతకుముందు రాని చెప్తాను, కొత్త కోడళ్ళు కొత్త అల్లుళ్ళు కూడా ఓటు నమోదు చేయాలా, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది. మనం కూడా మన డిలీట్ అయిన ఓటునన్నింటిని మళ్ళీ తిరిగి పొంది రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకొని పోయి తెలుగుదేశం కార్యకర్తలు జనసేవకులు అని చెప్పి
మనమంతా జనాలకు సేవ చేసే మాదిరిగా ప్రతి ఒక్క కార్యకర్త తయారయ్యి ఆ జనాల అభిమానాన్ని పొంది మళ్ళా తెలుగుదేశం పార్టీని గత 10 సంవత్సరాలుగా మదనపల్లిలో అధికారం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ పోరాడే ఈసారి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో మదనపల్లి నియోజకవర్గంలో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఒక తప్పుడు సర్వే నివేదికను మదనపల్లిలో కొంతమంది వ్యక్తులు అతి తెలివిపోయి ఒక కొన్ని నెంబర్ల నుంచి ఇది పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది సర్వే చేస్తుండం అని తప్పుడు సర్వేలు మదనపల్లిలో తీసుకొస్తున్నారు. వాళ్ళని కూడా కంప్లైంట్ చేసినాము. ఆ నెంబర్లో వర్ణించి త్వరలోనే ట్రేజ్ అవుతారు. ఆ ట్రేజ్ అయిన వ్యక్తి పేరు కూడా నాకు తెలుసు, కానీ ఇంతమంది పబ్లిక్లో అది త్రూ పోలీస్ నుంచి వస్తే బాగుంటుందని చెప్పి ఆ పేరు చెప్పడం లేదు. మీ బూత్ పరిధుల్లో మేము ఈ సేవామిత్ర పరిధుల్లో మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక్కరోజు 2 రోజులు ఇంట్రెస్ట్ తీసుకొని కొద్దిగా పాత ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఒకసారి ఆ వార్డులో కానీ ఆ గ్రామాల్లో కానీ మీరు సర్వే చేసి మనవంటూ మన తెలుగుదేశం పార్టీ సానుభూతి పొందగానే